ఈ సినిమాని దాంట్లో మనం చంక్స్ చేరుకుని దాంట్లో ఇది వేసుకుని మనం చేసుకుంటాం. మన ఇండియాలో గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పాలంటే ఒకటి సత్యజిత్ రే, రెండోది మృణాల్ సేన్, అండ్ మేబీ గౌతమ్ ఘోష్, ఫ్యూ అదర్. చెప్తున్న ఈ మూడు పేర్లు కూడా బెంగాల్, బెంగాలీస్ కదా. సో దెన్ వాట్ అబౌట్ బాలీవుడ్, టాలీవుడ్, ఇక్కడ ఉన్నటువంటి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ? దేర్ ఆర్ గుడ్ ఫిల్మ్ మేకర్స్, బట్ ఐమ్ టెల్లింగ్ అల్టిమేట్ ఫిల్మ్ మేకర్స్, అల్టిమేట్ ఫిల్మ్ మేకర్స్ ఆ లెవెల్ కి తీసుకెళ్లి పెట్టారు. ఆ లెవెల్ కి, ఇంటర్నేషనల్ లెవెల్ కి మరి సత్యజిత్ రే గారిని హాలీవుడ్ రికగ్నైజ్ చేసి, ఆడ్రీ హెప్బర్న్ ది హీరోయిన్ ఆఫ్ వెయిట్ ఇట్ డార్క్, ది హీరోయిన్ ఆఫ్ వాట్ ఇస్ దట్ వాస్ ఇట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ వాస్ ఇట్ దట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఐ కాంట్ నాట్ ఎవర్ రిమెంబర్ దట్. సచ్ గ్రేట్ యాక్ట్రెస్ షీకే, ఎందుకంటే ఈయనకి ఇష్టం అంట ఆడ్రీ హెప్బర్న్ అంటే సత్యజిత్ రే గారికి. సో ఆవిడకి ఆస్కర్ ఇచ్చి ఆవిడ్ని కలకత్తాకి పంపించి హీ వాజ్ ఇన్ డెత్ బెడ్, సత్యజిత్ రే గారు అక్కడ తీసుకొచ్చి ఆస్కర్ ప్రజెంట్ చేసింది రే గారికి. గ్రేట్ థింగ్, వాట్ ఎ గ్రేట్ మ్యానేజ్. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇవాళ అవార్డ్ జబర్గా ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఈ బై అవార్డ్స్, దోస్ డేస్ యు ఎర్న్డ్ అవార్డ్స్. ఇప్పుడు ఆస్కర్ హాస్ గాట్ నో వాల్యూ అట్ ఆల్. ఎనీబడి కెన్ ఆస్కర్ ఇస్ జడ్జ్ నాట్ బై యువర్ టెక్నికాలిటీస్ ఆర్ యువర్ పర్ఫెక్షన్ నాట్. ఆస్కర్ ఇస్ రికగ్నైజ్ త్రూ లాట్ ఆఫ్ అదర్ పొలిటికల్ సెటప్స్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, లాబింగ్, మనీ. ఇవాళ లాబింగ్ లేకుండా ఇవాళ ఏ ఎవరికి అవార్డే రాదు. టుడే లాబింగ్ అవార్డ్స్ మీన్స్ లాబింగ్. టుడే అంటే ఒక 50 ఇయర్స్ నుంచి ఇట్స్ జస్ట్ లాబింగ్, ఎక్సెప్ట్ హియర్ అండ్ దేర్ వేర్ పీపుల్ గివ్ ద అవార్డ్, తప్పితే మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ ఆర్ లాబింగ్. దెన్ వాట్ అబౌట్ ట్రిపుల్ ఆర్ కి వచ్చినటువంటి ఆస్కర్ అవార్డ్ ఫర్ ద సాంగ్? నో నో, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ టుడే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ అట్ ఆల్, అవార్డ్స్ అట్ ఆల్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కి వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్, you know why I'm happy? Because Keeravani's first film was Aswini, which was played by me. That was Keeravani's first film. Aa film aipogane AVM Minerval AVM Rajeshwari studio preview chesaru. First Balachandra garu show chesaru, next show nadi. Nenu bayitu wait chestunnanu aa show. Balachandra garu bayitu vacharu, bayitu vachi Moli nalla panna mannala panna beautiful super nenu chusi dey vidiva anipinchadu. సరే అన్నయ్య సార్, నీదండవా అన్నారు. వచ్చి గట్టి కలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. ఎప్పుడు రాపన్నా, ఎలా రా చేసావు క్యారెక్టర్, సూపర్ మ్యాన్, సూపర్ అంతే. ఎన్ని కన్నులు అప్పుడే నీరుంది వచ్చి ఇది పడితే రొంబ పెట్ట డ్యూ విల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, కీప్ ఇట్ అప్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాలి నాకు, ఆయన ఎక్కడ నేను ఎక్కడ, ఐఎమ్ నథింగ్. I still don't know the ABC of acting. I'm still learning acting. అటువంటిది ఆయన చెప్పి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఎ బిగ్ బూన్ టు మీ. దెన్ కీరవాణి లోపల నుంచి వచ్చి అనిపించి, సార్ ఏమనుకుంటున్నారు సార్, నా మ్యూజిక్ సార్ ఎక్సలెంట్గా చేసాను కీరవాణి, ఓన్లీ థింగ్ ఈస్ యూజ్డ్ ఆల్ కంప్యూటరైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, యూజ్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్, బికాస్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వేర్ యూ కెన్ గెట్ ద ఫీల్, ద ఎమోషన్. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, అలా జూమ్ కళ్ళ దగ్గర వెళ్ళిపోయి అలాగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేది. ఈ పియానిసము, ఈ సాఫ్ట్గా అక్కడ ఉండాలి, ఎక్కడ లౌడ్గా ఉండాలి, ఎక్కడ హార్ష్గా ఉండాలి అనేది హ్యూమన్ ఫీల్ తో రాస్తే దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. దిస్ థింగ్ వేర్ కంప్యూటర్ థింగ్ విల్ ఆల్వేస్ బి మెకానికల్, దానికి ఫీల్ ఉండదు కదా, బికాస్ ఇట్ హాస్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ అ కంప్యూటర్, ఇట్ హాస్ గాట్ నో ఫీల్. సో అప్స్ అండ్ డౌన్స్ రావు దాంట్లో. సో ఇలా ఉంటే అవునండి, ఇది అంటే దీనికి బడ్జెట్ ఐనో, ఐ అండర్స్టాండ్. ఇది ఎప్పుడు, ఏ ఇయర్లో చెప్పారు మీరు అన్నమాట? దిస్ వాస్ అశ్విని రిలీజ్ అవ్వక ముందు. సో సమ్వేర్ 80s. ఆల్రెడీ వెయిటింగ్, అశ్విని కూడా రిలీజ్ 81 కదా? యా ఐ థింక్ 81 80. ఎర్లీ 80s ఐ బిలీవ్. సో అశ్విని ముందు ఇంకో 1 వీక్లో రిలీజ్ అవుతుంది అనగా ఈ ఆష్మి అనేటువంటి చాలా బాగా. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ మై మ్యాన్ గాట్ ద అవార్డ్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ చంద్రబోస్ గాట్ ద అవార్డ్, బికాస్ చంద్రబోస్ ఇస్ మా నాన్నగారి శిష్యుడు గారి మా గురు గారు. మా నాన్నగారి శిష్యుడు
చాంద్ గారు. ఆ చాంద్ గారు వచ్చి నా గురు. ఆ చాంద్ గారు కూతురు వచ్చి సుచిత్ర. సుచిత్ర చంద్రబోసం చేసుకుంది. సో అంత క్లోజ్ సర్కిల్ అంతా. మా సుచిత్రకి హస్బెండ్ కి అవార్డు వచ్చింది కాబట్టి దట్ వే ఐఎమ్ హ్యాపీ. అంతేకాని నాటి నాటి సాంగ్ గొప్ప, మ్యూజిక్ గొప్ప అను కదా. అందుకంటే బ్రహ్మాండమైన పాటలు చంద్రబోసు రాశాడు, అందుకని బ్రహ్మాండమైన మ్యూజిక్ కీరవాణి చేశాడు. కీరవాణి నాటి నాటి కంటే బ్రహ్మాండమైన పాటలు చేశాడు. కానీ అది వెస్టర్న్ నాకు తెలియదు కదా. వాళ్ళు డబ్బు ఇచ్చేసి డిఫరెంట్గా ఉంది, దాన్ని ఇచ్చి ఉండదు, దేనికి ఇచ్చారు అది, అది దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అవార్డ్స్ అనేది తీసి పక్కన పడితే యాక్చువల్లీ ఇప్పుడు అలా తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారు కానీ వేణు గారు కానీ పెండ్యాల్ గారు కానీ వీళ్ళు ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు రోజులు మారాయి. ఇరువక సాగరు నో చిన్నన్న ఎంత బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ ఇది. దట్ ఈవెన్ కేరవాణి నోస్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఇట్ ఇస్ నాట్ ద అవార్డ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ నా మా కేరవాణికి దొరికింది. వై? బికాస్ నా పిక్చర్ మ్యూజిక్ చేశారు కాబట్టి నా సెల్ఫిష్నెస్ కొంచెం ఉంటుంది. ఎవరికైనా మ్యూజిక్ ఇస్తే ఇళయరాజా, ఇళయరాజా ఆల్సో మ్యూజిక్ కంపోజర్. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ వెన్ హీ వాజ్ కాల్డ్ దిలీప్ హీ వాజ్ కీబోర్డ్ ప్లేయర్ ఫర్ రాజ్ కోటి. రాజ్ కోటి వాళ్ళేమో రే బాను నీ స్టోర్ పర్ దొంగలు నెక్స్ట్ వీక్ రిలీజ్ అనుకోండి, రీ రికార్డింగ్ ఆ ప్రీవియస్ వీక్ ఉండేది అనమాట, రే నువ్వు చూసుకోవాలని చెప్పి నాకు వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా అన్నయ్య దిగురుండి చేసుకునేవాళ్ళం కొన్ని కొన్ని సీక్వెన్సెస్కి. వాళ్ళు వెళ్ళిపోయారు కంపోజింగ్కి, నాగార్జున పిక్చర్ దానికో వెళ్ళిపోయారు. అప్పుడు దిలీప్ కీబోర్డ్ అనమాట. దిలీప్ ఇంత అర్థం ర్యాండమ్ వాసి ఇది ఇది వాసి నేను దిలీప్ చెప్పాను. అప్పుడు అతని పేరు దిలీప్. దీన్ లేటర్ ఆన్ బికేమ్ ఏఆర్ రెహమాన్. ఆఫ్ కోర్స్ ఈజ్ హీస్ టాలెంటెడ్ ఇన్ జోన్ వే, ఈజ్ ఏ యూనిక్ టాలెంట్. సో అవార్డ్స్ ఇస్ నథింగ్ బట్ బట్ ప్రెజెంట్ అవార్డ్స్ వచ్చి ఇట్స్ ఆల్ లాబింగ్. మోస్ట్ ఆఫ్ ద 90% ఇస్ లాబింగ్. సో ఇప్పుడు నాన్నగారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళ, ఇప్పుడు ఉన్నటువంటి మీ టైంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేది అప్పుడు అట్మాస్ఫియర్ అనేది? అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా హెల్దీగా ఉండేవాళ్ళు అండి. వేణుగారు చేశారు ఈ సాంగు, అరే వినాలి, ఇంటికి వచ్చిండేవారు రాజేశ్వర గారు. అయితే రాజేశ్వర గారు ఏదైనా పాట చేస్తే ఆ టేప్ రికార్డర్లో ఇంటికి తీసుకొచ్చి వేణు ఈ పాట మోహన్ రాఘవన్ చేసిన చూడు ఎలా ఉంది, నేను నీకేం రాజేశ్వర నేను వినాలా నేను చెప్తే బాగుంటాను విను వేణు అంటే వేణు బా భలే చేస్తారు అక్కడ ఆ రిషభంలో అది 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 ఏదో మాట్లాడుకున్నవారు కరెక్ట్గా చెప్పేవాడు. బ్యూటిఫుల్. నేను అదే అనుకున్నా, మీరు అదే చెప్పారు. అలాంటి రాజేశ్వరరావు గారు, అలాంటి ఘంటసాల గారు. ఘంటసాల గారు ఏంటి, ఇది లౌకసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. తర్వాత ఈ పిక్చర్ ఏదండి, బలి 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 దేవా, అదే పిక్చర్. అది మాయాబజార్. మాయాబజార్ మ్యూజిక్ ఘంటసాల గారు. అటువంటి ఇద్దరు స్టాల్వర్డ్స్ వాళ్ళిద్దరు కొడుకులను తీసుకొచ్చి మా ఫాదర్ ఫస్ట్ రాజేశ్వర గారు వచ్చారు. రాజేశ్వర గారు వచ్చి ఆయన కొడుకు పేరు పెద్దబాబు, హీజ్ నో మోర్, హీ జస్ట్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. వేణు నీ ఇంతటి ప్లేయర్ చేయవా, ఇంతటి మ్యూజిక్ కంపోజర్ చేయవా మా అబ్బాయిని అని వెండి తట్టలు వెయ్యి నూట పదహారులు పెట్టి చీర అన్నీ పెట్టి వేసి మా ఫాదర్ కాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అబ్బాయి వేసి మా ఇంట్లో ట్రైనింగ్ అయ్యారు ఆయన పియానో. ఎవరు? ఇది రాజేశ్వర గారు పెద్ద అబ్బాయి. రాజేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి, మా ఫాదర్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. నెక్స్ట్ విజయ్ కుమార్ నటసాల్ గారు అబ్బాయి, ఆయన కూడా అలాగే తీసుకొచ్చి వేణు నువ్వు సరస్వతి తిప్పుతుడే మా అబ్బాయిని ట్రైన్ చేయి, నీలాగంటి మ్యూజిషియన్ చేయి. సో వాళ్ళే గ్రేట్ మ్యూజిషియన్స్. అదే చెప్తాను, అంత గ్రేట్ పీపుల్ వచ్చినప్పుడు ఇంకా ఇంకేం చెప్తాను. అదే కదా. సో మ్యూజిక్ ఎవరు సొత్తు కాదండి. ఎనీబడి కెన్ బికమ్ ఎ కంపోజర్. ఎనీబడి కెన్ బికమ్ ఎ కంపోజర్ బట్ హౌ యూ ప్రెసెంట్ ద కంపోజిషన్ ఆన్ స్క్రీన్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ దట్స్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో దిలీప్ అంటే గుర్తుకొచ్చింది ఏఆర్ రెహమాన్ అంటే ఇదే సందులో ఉండేవాడు. ఈ పక్కన ఈ రైట్ సైడ్ వెళ్తే తంగప్పన్ గారు వెళ్ళింది, ఇంటికి పక్కనే ఉండేవాడు దిలీప్. అతని పేరు దిలీప్. అతను కీబోర్డ్ వాయించుకునేవాడు. వాళ్ళ ఫాదర్ ఏమో ఫాదర్ యంగ్ ఏజ్లో చనిపోతే అప్పుడు సూర్య అని తంగప్పన్ మాస్టర్ గారు పెద్ద అబ్బాయి, మేమందరం ఒక ఫ్రెండ్స్ అనమాట. ఆ ఇంట్లో క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం. అక్కడ వచ్చేవాడు దిలీప్ అప్పుడు, అన్న అంత పాట ఇంత పాట ఆ పాట ఈ పాట వినేవాడు. మేము మ్యూజిక్ వింటుంటే మేము క్యారమ్స్ ఆడుకుంటూ అది చెస్ ఆడుకుంటూ అది అక్కడ పాడేవాళ్ళు. ఆ టైంలో మీరు కూడా పాడుకుంటూ ఆడుకునేవాళ్ళు క్యారమ్. అప్పుడు దిలీప్ చిన్నవాడు అప్పుడు, అప్పుడు కొంచెం కొంచెంసేపు బిజినెస్ వెళ్ళిపోయాడు అనమాట. సో దట్స్ హౌ. సో యూ నెవర్ నో ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరు తెలియదండి. ఎగ్జాక్ట్లీ.
బట్ ఏదైనా అవార్డ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్ బట్ దట్ డజంట్ మేక్ ఎ బిగ్ కంపోజర్ జస్ట్ బికాస్ యూ డిడ్ గెట్ అవార్డ్ డజంట్ మేక్ ఎ స్మాల్ కంపోజర్ ఇమిడి సే రాజేశ్వరరావు గారికి ఆస్కార్ రాలేదు ఈజ్ ఎ బ్యాడ్ కంపోజర్ చెప్పండి నో నాట్ ఎట్ ఆల్ ఆర్ ఘంటసాల గారు రాలేదు ఇజ్ ఎ బ్యాడ్ కంపోజర్ నెవర్ మాస్టర్ వేణు గారు బ్యాడ్ కంపోజర్ కాదుగా అంటే ఇప్పుడు నాటు నాటు సాంగ్ కానీ లేకపోతే ఏరువాక సాగర్ కానీ రాజేశ్వరరావు గారు చేయలేరా వేణుగారు చేయలేరా అందుకంటే బాగా చేయొచ్చేమో నెవర్ నో బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ అవార్డ్స్ తీసి పక్కన పెడితే ఇండివిజువల్ టాలెంట్ అండ్ వాళ్ళ టైం వాళ్ళ అదృష్టం అని లాట్ ఆఫ్ థింగ్స్ దిస్ థింగ్ అవార్డ్స్కి అవార్డ్స్ ఈస్ టు ఎన్కరేజ్ పీపుల్ టు సే ఓకే గుడ్ మేక్ మోర్ గుడ్ మ్యూజిక్ విత్ దిస్ అంతే తప్పితే అవార్డ్ ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఇవ్వాలి ఈ డిపెండ్స్ ఆన్ ద టెస్ట్ ఆఫ్ టైం రోజులు మారే పాట ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇవాటికి ఈ బోర్ రోడ్డుగా అవుతున్నవాడు నాదస్వరం అయితే గంగిరెద్దులు వాళ్ళు మా ఇంటికి వస్తారు వాళ్ళు కూడా ఇక్కడ తమిళనాడును ఏరు పుట్టి పోయే అన్నీ చిన్న సో అవార్డ్స్ ఆర్ గ్రేట్ బట్ దేర్ ఇస్ వన్ థింగ్ మచ్ మోర్ గ్రేటర్ దెన్ అవార్డ్ పీపుల్ హూ ఆర్ రియల్ ఆర్టిస్ట్ దే విల్ నాట్ కేర్ ఫర్ అవార్డ్స్ సో ట్రూ అవార్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడి అలన్ అనేవాడు ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ మేకర్ ఇస్ అమెరికన్ ఇస్ ఎ ఫిల్మ్ మేకర్ అతను ఏదో ఫిల్మ్ అండి ఫ్రంట్ మైండ్ బ్లోయింగ్ అమెరికన్ ఫిల్మ్ దానికి ఆస్కార్ వస్తే డౌన్ టౌన్లో విలేజ్ ఆడుకుంటున్నాడు ఇది ఏం అవార్డ్ ఫంక్షన్ అంతా ఇది అనౌన్స్ చేసారు వెళ్ళలేదు హూ ఆర్ దేట్ గివ్ అవార్డ్ హ్యావ్ ది గాట్ ఎనీ స్టాండర్డ్ టు గివ్ మీ అవార్డ్స్ ఆస్క్ హిమ్ టు టేక్ ఇట్ హీ ఈస్ ప్లేయింగ్ బిలియన్స్ హీ నెవర్ వెంట్ సో ది రియల్ ఆర్టిస్ట్ డజంట్ కేర్ ఫర్ హూ ఆర్ దీస్ పీపుల్ టు గివ్ అవార్డ్స్ ఆర్ దేర్ కుడ్ బి బెటర్ ఫిల్మ్స్ హూ విచ్ డిడ్ గెట్ అవార్డ్ యూ మీట్ సే దర్ ఆల్ బ్యాడ్ ఫిల్మ్ మేకర్స్ సో వుడి అలెన్ ఆర్గ్యూడ్ యా